हेलो बर्थडे व्लॉग टू अंडी इक्कड़ डेकोरेशन अयिते बटरफ्लाई थीम डेकोरेशन अंडी इला सेट चेसामु फाइनल तन चेयर कावालनि अडिगिंदी वाळ्ळ डैडी चेयर कूडा तीसुकुन्नाडु नेक्स्ट वच्चेसी तन ड्रेस वच्चेसी हाफ सारी कदा फुल कलर कांबिनेशन लो उंटुंदी अनि नेनु ई बटरफ्लाई थीम डेकोरेशन अनेदी इला नेनु अमेज़न लो आर्डर चेसानु आर्डर चेसी इला सेट चेसामु डेकोरेशन चेसेटप्पुडु एलांटि वीडियो चेयलेदंडी एंदुकंटे इंट्लो पिल्ललु रिलेटिव्स अंदरू उन्नारु कदा सो बिजी बिजी गा उन्नाम फाइनल्ली मा पाप वच्चेसी इला रेडी अयिंदी तनकि हाफ सारी कावालन्नदी सो नेनु क्लॉथ तीसुकोनि अंता स्टिच चेयिंचानु फाइनल्ली इला अयिते रेडी अयिंदी నెక్స్ట్ నేను ఇక్కడ రెడీ అవుతున్నాను మా పాప ఇలోపు ఫోటోస్ మంచి స్టిల్స్ ఇస్తుంది వాళ్ళ డాడీ మంచి స్టిల్స్ తీసుకున్నారు ఫైనల్లీ ఈవినింగ్ వచ్చేసి 8 o'clock అవుతుందండి అప్పటికే మేము 7 o'clock అని చెప్పాము కానీ కొంచెం డెకరేషన్ వల్ల లేట్ అయింది ఫైనల్లీ 8 o'clock అయింది కేక్ కటింగ్ అయితే అయింది ఇక్కడ నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య అత్త మామ పెద్దమ్మ పెద్దనాన్న అక్క అందరు బ్లెస్సింగ్స్తో ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా అయితే చేసేసాము కేక్ కటింగ్ అయిపోయింది నాకు అలా క్లాప్స్ కొట్టేసరికి ఒకేసారి మా పాప ముద్దు వచ్చేసింది సో కిస్ చేశాను తనైతే హ్యాపీగా ఫీల్ అయింది చూసారు ఇక్కడ కేక్ కూడా మేమైతే బటర్ఫ్లై థీమ్ డెకరేషన్ కాబట్టికి కేక్ కూడా బటర్ఫ్లై షేప్లో రావాలని తీసుకున్నాము దాని ఫ్లేవర్ వచ్చేసి అయితే బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నాము అదైతే ఇష్టం కదా అని తీసుకున్నాను ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది నిహిర వచ్చేసి ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 4th ఇయర్ లోకి అడుగుపెట్టింది ముచ్చటగా ముద్దుగుమ్మకి 3వ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది అందరి బ్లెస్సింగ్స్ తో అందరితో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ అండి ఇక్కడ చూసారా వాళ్ళ తాతయ్యకి పెడుతున్నారు తాతయ్య మా మామయ్య గారండి తనకి తినిపిస్తున్నది ఫైనల్లీ మా ప్రిన్సెస్ అయితే ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేపించుకుంది ఇక్కడ వచ్చేసి వాళ్ళ నానమ్మ అండి మా అత్తయ్య గారికి తినిపిస్తున్నది కేక్ అందరిని నేను మీకు పరిచయం చేస్తున్నారు ఫస్ట్ టైం వాళ్ళ వీడియోలో కనిపిస్తున్నారు కాబట్టి నేను అయితే మీకు ఫస్ట్ టైం చెప్తున్నాను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చూసారా మా పాప అయితే ఫుల్ యాక్టివ్గా ఉంది తన కేక్ అంటే చాలా ఇష్టం ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి నా బర్త్డే ఎప్పుడు చేశారు నా బర్త్డే ఎప్పుడు చేశారు డాడీ బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తావు మమ్మీ బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తావు నా బర్త్డేకి ఎవరెవరు వస్తారు కంటిన్యూస్గా డైలీ అడుగుతూనే ఉండేది లాస్ట్ అయిపోయింది తన బర్త్డే సెలబ్రేషన్స్ రానే వచ్చేసింది సో చేసేసాము నెక్స్ట్ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు గిఫ్ట్స్ ఏమొచ్చాయి మేము 3 ఇయర్స్కి 3 గిఫ్ట్స్ అయితే ఇచ్చాము అవి ఏంటి అనేది నేనైతే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఖచ్చితంగా తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి ఇక్కడ వచ్చేసి వాళ్ళ తాతయ్య నానమ్మ కలిసి తనకి గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తున్నారు ఏంటి ఏమిచ్చారు అనేది నేను మీతోనే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను మా పాప అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అంటే తనకైతే హాఫ్ సారీ కట్టుకొని డ్యాన్స్ వేయాలి అని అనుకుంది కానీ కుదరలేదు ఇక్కడ వచ్చేసి మా మమ్మమ్మ తాతయ్య మా మమ్మీ మా డాడీ అండి వాళ్ళు వచ్చేసారు చూసారు కదా మీరు రింగ్ పెడుతున్నారు అది ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మా పాప అయితే కట్టుకున్న చుట్టుకున్న పాటకు డ్యాన్స్ వేయాలి అని అనుకుంది కానీ ఆ రోజు బిజీగా ఉండడం వల్ల అస్సలు కుదరలేదు చూడండి ఇక్కడ మా పాప ఏం చేసారు అందరికైతే నార్మల్గా కేక్ తినిపించింది కానీ వాళ్ళ అమ్మమ్మకు తినిపిస్తుంది చెప్పకుండా తనే తినిపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాదండి ఫైనల్ ఇక్కడ చూసేయండి ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాం అనుకుంటున్నారా మా డాడీకి కేక్ తినిపించింది అంతేకాకుండా ఇలా చెంపలకు పూస్తుంది తనకి తాతయ్యలు అంటే ఇష్టం కదా సో అలా చేసరికి అందరం ఒకేసారి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి ఫుల్ నవ్వుకున్నాము ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బ్లెస్సింగ్స్ టైం తనైతే కంటిన్యూగా చూస్తూనే ఉన్నారు కదా కేక్ తింటూనే ఉంటుంది చూసారు కదా కేక్ నైఫ్ పెట్టి తింటూనే ఉంటుంది వాళ్ళ నానమ్మ తీసేసింది అలా తినొద్దు అలా చేయొద్దని వాళ్ళ డాడీకి తినిపిస్తా అంటుంది పిలిచి మరి వాళ్ళ డాడీకి తినిపిస్తుంది నెక్స్ట్ నీకొద్దు నేను మామకు తినిపిస్తా అంటే ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అండి అన్నయ్య నెక్స్ట్ వచ్చి తను వాళ్ళ మా మాడపరచండి వాళ్ళ అత్త నెక్స్ట్ వాళ్ళ బాబు ఇద్దరు బాబులు అన్నయ్య ఎత్తుకుంటున్నారుగా చిన్న బాబు అక్కడ నిల్చున్నాయన పెద్ద బాబు మా పాప కంటే 6 మంత్స్ చిన్న అంతే ఇక అందరికి తినిపిస్తుంది మా పాప అయితే ఫుల్ జోష్లో ఉంది మా అల్లుడు చూసారా ఏం చేస్తున్నారో కేక్ తింటాడంట మా పాప తినిపిస్తుంది మంచిగా ఇష్టంగా తినిపిస్తుంది అక్కడ ఎవరికో కానీ తను పెడతా అని అంటుంది ఇంతలోపు చిన్నగా దీశన్ అండి తన పేరు చిన్న అబ్బాయి పేరు దీశన్ తినిపిస్తుంది
ఇక్కడ చూసారా నెక్స్ట్ రితిన్ తినిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇక్కడ వాళ్ళ మామ వచ్చేసి గిఫ్ట్ చేస్తున్నాడండి ఆ గిఫ్ట్ ఇస్తాను ఇవ్వను అని అలా ఆట పట్టిస్తున్నాడు తనేం చూస్తుంది ఫైనల్లీ నేను తీసుకో అని ఇచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి బ్లెస్సింగ్స్ టైం ఇద్దరు అత్త మామ ఇద్దరు మంచిగా ఉండాలని బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు చూసారా మాలు చిన్నలుడు ఏం చేస్తున్నారో ఇక్కడ అస్సలు ఉండట్లేరండి చాక్లెట్ పట్టుకొని ఎదిగారు ఇక్కడ మా అల్లుడు చూసారా నాకు అక్షింతలు వేయంటే మా ఆడపడుచు తీసుకొని తనకు కూడా అక్షింతలు వేసింది ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి ఫైనల్లీ బ్లెస్సింగ్స్ అయిపోయా కేక్ తినిపించడం అయింది ఫొటోస్ దిగుతున్నారు మా పాప మాత్రం ఒక్క దగ్గర కూర్చోట్లేదండి కేక్ ఎవరికో ఒకరికి తినిపిస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి వాళ్ళ అక్క అండి తను వచ్చేసి అన్విక మా అక్క వాళ్ళ పాప అండి పెద్ద పాప మా అక్క కూడా ఇద్దరు పాపలు చిన్న పాప అయితే రాలేదు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ పెదనాన్న బ్లెస్సింగ్స్ అండి మా అక్క మా బావ వాళ్ళ పాప అండి బ్లెస్సింగ్స్ తన కేక్ వాళ్ళ చెల్లెకి కేక్ తినిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఏమిచ్చారు ఏంటి అనేది నేను చెప్పాను కదా అండి ఎవరు ఏమిచ్చారు మేము 3 గిఫ్ట్స్ ఏమిచ్చామనేది నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను ఇక్కడ పక్కన పాప కనిపిస్తుంది కదా కనిపిస్తుంది కదండి తను వచ్చేసి మా సార్ వాళ్ళ ఫ్రెండ్ కూతురు అండి ఇద్దరికి 1 మంత్ గ్యాప్ సో తను కూడా కేక్ తినిపిస్తానంటుంది వాళ్ళ మమ్మీ పట్టుకుంటున్న ఆగట్లేదు వెళ్ళిపోతాను పిల్లలు అంతే కదండి ఒక దగ్గరకు వచ్చాక మనం చెప్పే మాట వినరు వాళ్ళకి నచ్చింది చేయాలి అనుకుంటారు వాళ్ళని కంట్రోల్ చేయడం అయితే అస్సలు మన వల్ల కాదు కదా సో ఇక్కడ ఫైనల్లీ కేక్ కటింగ్ అయిపోయింది బ్లెస్సింగ్స్ అయిపోయింది ఫొటోస్ దిగుతున్నారు చూసారా మా పాప మాత్రం కంటిన్యూగా కేక్ తింటూనే ఉంది వద్దు తినొద్దు అంటున్నా తింటుంది ఇక్కడ వాళ్ళ పెదనాన్నకు తినిపిస్తుంది కేక్ నెక్స్ట్ వచ్చి వాళ్ళ పెద్దమ్మ బ్లెస్సింగ్స్ ఇచ్చింది వాళ్ళక్క కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చింది అండి తనకంటే పెద్ద కాబట్టి బ్లెస్సింగ్స్ ఇవ్వట్టు కాబట్టి అందరు బ్లెస్సింగ్ మా ఆడపడుచు ఇక్కడ ఉండి కేక్ తినొద్దు అంటే తింటుని చూసారు కదా వీళ్ళు వచ్చేసి మా సార్ వాళ్ళ ఫ్రెండ్ అండి తను వచ్చేసి తను వాళ్ళ వైఫ్ నెక్స్ట్ వాళ్ళ పాప అండి 1 మంత్ పెద్ద ఇక్కడ గిఫ్ట్ ప్రెజెంట్ చేసింది ఆ గిఫ్ట్ చూసినప్పటి నుంచి మా పాప చేసి అల్లరి చూడండి మా హస్బెండ్ వచ్చి పక్క నుంచి నిల్చు అంటే అసలు నిల్చున్నట్లేదు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి మా పాప మా పాప వచ్చేసి ఇక గిఫ్ట్ ఇచ్చారు కదండి ఆ గిఫ్ట్ ఓపెన్ చేయాలని ఎంత నిల్చోమన్నా తను ఒక ఫోటో దిగమంటే అస్సలు నిల్చోట్లేదు నువ్వు నిల్చు నేను ఓపెన్ చేసి ఇస్తా అన్న వినట్లేదు నాకు ఓపెన్ చేసి ఏమని అడుగుతూనే ఉంది సో నేను ఫైనల్లీ వద్దు అన్న వినరు కదండి ఇక పిల్లలు అంతే కదా దాన్ని ఇక బర్త్డే రోజు ఏమనొద్దని నేను ఓపెన్ చేసి ఇస్తానని ఇక్కడ అందరం చెప్తున్నాము ఫోటో దిగని కానీ వినట్లేదు నేను ఫైనల్లీ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను తర్వాత కూడా నేను మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ తన ఫ్రెండ్కి తనైతే కేక్ తినిపిస్తుందండి తన పాప పేరు వచ్చేసి కృత్వి తనకు చెప్పాను కదండి మా పాప కంటే 1 మంత్ పెద్ద 1 మంత్ 1 వీక్ ఏమో ఉంటుంది ఇక్కడ చూసారా మా అల్లుడు ఫుల్ జోష్లో వస్తున్నాడు చూసారా మా పాప మాత్రం కంటిన్యూస్ దాని మీదనే ఉంది ఏదని అంటే మాత్రం మొదలదు గిఫ్ట్ వచ్చింది బొమ్మలు వచ్చేసి ఆనందంలో ఫుల్ హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్లెస్సింగ్స్ టైం ఫొటోస్ టైం మా పాప తనకి కేక్ తినిపిస్తుంది కానీ తనేమో తినలేదు ఫైనల్లీ మా పాపే తినేసింది ఇక్కడ ఇంకో పాప ఉంది కదండి ఎల్లో కలర్ డ్రెస్ పాప తను వచ్చి మా పాప ఫ్రెండ్ మాకు ఎదురుగానే ఉంటారు వాళ్ళకి షాప్ ఉంటుంది సో ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి తను వచ్చేసి మా సార్ వాళ్ళ అమ్మమ్మ అండి నానమ్మ గారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళిద్దరు అల్లరి చూడండి ఏం చేస్తున్నారు ఒకళ్ళ మీద ఒక అక్షింతలు వేసుకుంటే ఉంటున్నారండి ఇంకా పెట్టి అంటే మా ఆడపడుచుకుని పెడుతుంది అల్లుడికైతే తనే వేసుకుంటున్నాడు ఫుల్ నవ్వు వచ్చింది నాకు ఈ వీడియో చూసుకున్నప్పుడు అయితే అప్పుడు నేను చూసుకోలేదు కానీ ఫుల్ నవ్వు వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఫైనల్లీ వీళ్ళు వచ్చేసి మా పక్కనే ఉంటారండి సో వాళ్ళు మా పాప అయితే రెడీ అయ్యాక పక్కన అన్నయ్య ఉన్నారు కండి తను విండో నుంచి చూస్తుంటే అటువైపు మామ చూస్తున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది
చూసారా నెక్స్ట్ ఇక్కడ కేక్ టైం బ్లెస్సింగ్స్ టైం ఫుల్ హ్యాపీ జోష్లో ఉంది వీడియో ఎవరో వీడియో అంటే ఎవరో కాదు మా ఫ్రెండ్ సార్ వాళ్ళ ఫ్రెండ్స్ తీశారు కొంచెం అటు ఇటుగా ఉంది ఏమనుకోకండి ఇక్కడ చూసారు అన్నయ్యకి చాలా ముద్దు వచ్చేసి ముద్దు పెట్టుకుంటుంది ముద్దు పెట్టుకుంటున్నారు ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అంతా బయట ఆర్డర్ ఇచ్చేసామండి దాన్ని అయితే మొత్తం మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకురావడం ఫుడ్ ఆర్డర్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేశారు వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీకు లాస్ట్లో చెప్తాను ఇక్కడ వచ్చేసి మా తాతమ్మ ఫోటో దిగుతున్నా కూడా వాళ్ళ తాతమ్మ వినిపించుకోవట్లా గిఫ్ట్ ఓపెన్ చేయాలి అని అందులో ఏముంది చూడాలని ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉంది నెక్స్ట్ ఇక్కడ పక్కన బాబు ఉన్నాడు కానీ వాళ్ళు మాకు పైన ఉంటారు మేము చాలా క్లోజ్గా ఉంటాము అతనండి వాళ్ళ బాబు బర్త్డే లాస్ట్ మంత్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరు కూడా చాలా బాగా క్లోజ్గా ఉంటారు పైన అక్క ఉంటుంది తనని అక్క అంటాను తను వచ్చేసి కేక్ తినిపిస్తా అన్నా కూడా మా పాప అయితే చూసారుగా అసలు ఉండట్లేదండి సైడ్కి వెళ్తా ఉంటుంది వీళ్ళు వచ్చేసి ఏమి ఇచ్చారు అనేది నేను ప్రతిసారి చెప్తున్నాను కదా నేను నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను ఇప్పుడు కూడా చూసేయండి చెప్పాను కదండి ఫుడ్ విషయంలో ప్రతి ఒక్కరికి మా కేక్ తీయడం ఏదైనా మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగా హెల్ప్ చేశారండి ఎంత అంటే మా పాప వచ్చేసి కూడా మామలు మామ అని పిలుస్తూనే ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అందరి పేర్లు రాకపోయేది ఇప్పుడు ప్రతి ఒక్కరి పేరు పిలుస్తుంది అందులోటి మా పాప అన్న వాళ్ళకి చాలా ఇష్టము సో ఫుల్ హెల్ప్ చేశారు ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్యలు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అక్క గిఫ్ట్ చేసింది బ్లెస్సింగ్స్ టైం అయిపోయింది ఫొటోస్ దిగుతున్నారు నేను వచ్చేసి ఇక్కడ పాపను కూడా నిల్చోబెడుతున్నాను కానీ ఆ పాప పక్కన పాప నిల్చోను అంటుంది సో ఇక్కడ నెక్స్ట్ వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తారో ఇక్కడ ఈ పింక్ పీచ్ కలర్ డ్రెస్ ఉంది ఆ పాప కూడా నేను కూడా బ్లెస్ అక్షింతలు వేస్తాను అని వస్తుంది తనకంటే 1 మంత్ పెద్ద వాటికి బ్లెస్ చేయొచ్చు కదా అక్షింతలు వేసింది అండి చూడండి తను వేసింది అక్షింతలు ఓకే నెక్స్ట్ మా పాప అక్షింతలు వేస్తా అంటే వేయించుకోవట్లేదు ఆ పాప చూసారుగా మా పాప మాత్రం అక్కడ కూర్చోమంటే అస్సలు కూర్చోవట్లేదండి ఇక్కడ వచ్చేసి మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అండి తన నేమ్ వచ్చేసి బారని ఇక్కడ వీళ్ళ ముగ్గురిని ఫొటోస్ దింపాలని చాలా ట్రై చేసింది కానీ మా పాప మాత్రం ఒక్క దగ్గర నిల్చోవట్లేదు కూర్చోమంటే కూర్చోవట్లేదు నిల్చోవట్లేదు అబ్బో మస్తు అల్లరండి నెక్స్ట్ మా డాడీ అండి మా డాడీ మా ఇద్దరు మనవరాలను పెట్టుకొని మంచిగా ఫొటోస్ దిగాడు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ అండి వీళ్ళిద్దరు ఫ్రాక్స్ తెచ్చారు ఎంత బాగున్నాయి మా పాపకైతే చాలా బాగా నచ్చాయి తను కూడా మా సార్ వాళ్ళ ఆఫీస్ ఫ్రెండే అండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేవాళ్ళు అండి నేను చెప్పాను ఇంతకుముందుకు చాలా బాగా హెల్ప్ చేశారు అన్నయ్యలు థ్యాంక్ యూ అని మామలు అండి వీళ్ళందరూ ఈ ముందులో ఎందులో ముగ్గురు మెయిన్ అయితే ముగ్గురు అండి వాళ్ళైతే చాలా బాగా హెల్ప్ చేశారు నెక్స్ట్ వచ్చేసి తను సార్ అండి మా ఆఫీస్ మా సార్ వాళ్ళ ఆఫీస్ సారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఇయర్ మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్